नमस्ते वेलकम टू एसीटी न्यूज नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस मुप्पैना जीवीएमसी कौंसिल समावेशम अस्त्र शस्त्रालतो अधिकार प्रतिपक्ष पार्टीलु समायत्तम पोंची उन्न करोना मूडव दश मुप्पु आदमरिस्ते मूल्यं चेल्लिंचुकोक तप्पदनि निपुणुल हेच्चरिक జిల్లాలో రెండు రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనలో ప్రజలు అధికారులు జూస్ సందర్శనకు సందర్శకుల తాకిడి కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారుల సూచన రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మికుల విజయంగా అధికారుల కిథాబు ఇక వివరాల్లోకి వెళ్ళి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 30న జరగనుంది ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో రెండో డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు జీవీఎంసీ దుకాణాలకు సంబంధించిన లీజుల అంశంపై స్టాండింగ్ కౌన్సిల్ చేసి తీర్మానంపై ప్రకటన చేసి అవకాశం ఉంది కౌన్సిల్లో ఎలా వ్యవహరించాలి ఏ అంశాలపై అజెండా తయారు చేయాలనే దానిపై అధికార వైసీపీ కసరత్తు చేస్తుంది దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష టీడీపీ సమాయత్తమవుతోంది కర్ఫ్యూ నిబంధనల సడలింపుల తర్వాత ప్రజలు కోవిడ్ నిబంధనలను గాలి కొదిలేస్తున్నారు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావొద్దన్న నిపుణులు అధికారుల సూచనలను బేకార్తరు చేస్తున్నారు మార్కెట్లు షాపింగ్ మాల్లు పర్యాటక ప్రాంతాలలో భౌతిక దూరం అనేది అసలు కనిపించకుండా పోతుంది మాస్క్ సంగతి మైమర్చిపోతున్నారు చిన్నారులను సైతం తమ వెంట తిప్పుతున్నారు దీనివల్ల కాస్త నిమ్మదించిన వైరస్ మళ్ళీ విజృంభిస్తుందనేందుకు అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కరోనా రెండవ దశ ఉద్ధృతి పూర్తిగా తగ్గనేలేదు మరోపక్క అనుకున్న దానికన్నా ముందే మూడో వేవ్ జిల్లాలో వచ్చే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు అయినా ఇప్పటికే వైరస్ దెబ్బకు ఎంతో నష్టాన్ని చవిచూసిన ప్రజల్లో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు పోలీసులే స్వయంగా రంగంలోకి దిగి మాస్కులు ధరించని వారిపై కొరడా ఝొళిపిస్తున్నారు జరిమానాలు విధిస్తున్నారు కేసులు రాస్తున్నారు జరిమానాలు వేయడం కేసులు రాయడం తమ అభిమతం కాదని వైరస్ ముప్పు పట్ల ప్రజలను చైతన్యపరచడమే తమ తనిఖీల ముఖ్య ఉద్దేశమని పోలీసులు చెబుతున్నారు అయినా జనాల వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు వైరస్ రెండవ దశ ఉద్ధృతి పూర్తిగా తగ్గనేలేదు మరోపక్క మూడో దశ ముప్పు పొంచి ఉంది ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది తస్మాత్ జాగ్రత్తని నిపుణులు అధికారులు సూచిస్తున్నారు హెచ్చరిస్తున్నారు అయినా ఎవరూ పెద్దగా చెవికెక్కించుకున్న దాఖలాలు కనిపించడం లేదు పైపచ్చు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు దీంతో మార్కెట్లు షాపింగ్ మాల్స్ పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి భౌతిక దూరం అనే మాట ఈ మూడు చోట్ల ఎక్కడా కనిపించడం లేదు నగర పరిధిలోని అనేక షాపింగ్ మాల్స్ ఆదివారాల్లో కిక్కిరిసి కనిపిస్తున్నాయి ఇక సందర్శన స్థలాల సంగతి సరేసరి ఆదివారం వస్తే ఆర్కే బీచ్కు ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తున్నారు ఇక్కడ భౌతిక దూరం అన్నదే కనిపించడం లేదు కనీసం మాస్క్ అయినా వాడుతున్నారా అంటే దాన్ని చాలామంది పక్కన పెట్టేస్తున్నారు ఒక పక్క అధికారులు వద్దని హెచ్చరిస్తున్నా ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం పెద్దలు బీచ్ ఇతర సందర్శన స్థలాలకు తీసుకుపోతున్నారు దీనివల్ల కాస్త నెమ్మదించిన వైరస్ మళ్లీ విజృంభించేందుకు అవకాశం ఉందని అనుకున్న దానికంటే ముందుగానే మూడో వేవ్ జిల్లాలో వచ్చే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అత్యవసరమైతే బయటకు వెళ్లొద్దని తాము చెప్పడం లేదని అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిపుణులు సూచిస్తున్నారు వీలైనంత వరకు భౌతిక దూరం పాటించడం
ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని తేల్చి చెబుతున్నారు. జన సమూహ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు డబుల్ మాస్క్ ధరించాలని, వీలైనంత వేగంగా అక్కడి నుండి వెనుదిరిగే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. అలాగే ప్రయాణాలు సాగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, హ్యాండ్ శానిటైజర్ను తరచుగా వినియోగించాలని సూచిస్తున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వాలు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజా సహకారం లేనిదే ప్రయోజనం ఉండదు. ప్రజల ఆలోచనలు మార్పుతోనే వైరస్ కట్టడి సాధ్యం. ప్రస్తుతం అవసరం లేకుండానే ఎంతో మంది బయట తిరుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలోచించండి, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో మరికొన్ని నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే సెకండ్ వేవ్ నష్టాన్ని చవిచూసిన జనాలు నిర్లిప్తతను వీడాల్సిందే. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత బాధపడడం కన్నా ముందుగానే మేల్కొనడంతో మంచి ఫలితాలు సాధ్యం. మనకిప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, మనం 20,000 కేసుల నుంచి చూసుకొని ఈ 2,500-3,000 కేసులు తక్కువగా అనుకుంటున్నాము. అలాగే జిల్లాల్లో వచ్చేసరికి మనకి 5,000 కేసుల నుంచి ఇప్పుడు 100 కేసుల వరకు వచ్చాయి కాబట్టి చాలా తక్కువగా వచ్చాయన్న దాంట్లో ఉన్నారు అందరూ. సో కాబట్టి కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. సో సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. సో కాబట్టి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్స్ కావచ్చు, ఆ తర్వాత మనకున్నటువంటి ఇప్పుడు అందరికీ ఇప్పుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉండడం వల్ల ఓపెన్ చేయాల్సినటువంటి ఉంటుంది. అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఓపెన్ చేయడం అని అంటే ఓన్లీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసము మన అవసరాల ప్రకారం వెళ్ళాలి తప్ప, అన్లాక్ జరిగింది కదా అనేసి వెళ్ళిపోతే మళ్ళీ ఒక థర్డ్ వేవ్ కూడా తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉంది. సో కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ అయ్యేంత వరకు మనకున్నటువంటి త్రిముఖ సూత్రాన్ని కంపల్సరీగా పాటిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, శానిటైజేషన్ కానీ, మాస్క్ కానీ అందరూ ఉపయోగిస్తే మనం ఈ యొక్క థర్డ్ వేవ్ని రాకుండా ఆపగలం. డెత్స్ బాగా తగ్గుతున్నాయి మనకి. అంటే మనం స్టేట్ వైడ్గా తీసుకున్నప్పుడు కూడా మనకి 20 నుంచి 30 లోపే డెత్లు వస్తున్నాయి. అలాగే విశాఖపట్నంలో కూడా 1 లేదా 2 డెత్లు అవుతున్నాయి. విమ్స్లో మనకి దాదాపుగా 1 వీక్ నుంచి 7 డెత్లు జరగలేదు. ఇప్పుడు మనకి 15 నుంచి 20 కేసుల్లోపే వచ్చాయి, విమ్స్లో అడ్మిషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం విమ్స్ హాస్పిటల్లో మాత్రం అద్భుతమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నాము. మరియు పేషెంట్లందరూ కూడా ఇప్పుడు నా జనరల్ ఓపీ సేవలు కూడా, నాన్ కోవిడ్ కేసులు కూడా చూడడం మొదలుపెట్టారు. జిల్లాలో కరోనా దోబూచలాడుతోంది. వైరస్ తగ్గినట్టే తగ్గి అంతలోనే విజృంభిస్తుంది. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో ప్రజలు అధికారులు కలవరానికి గురవుతున్నారు. కాగా 2 రోజులుగా కేసులు పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం కొత్తగా 120 కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతుంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జిల్లా వాసులు అధికారుల్లో ఆందోళన తగ్గడం లేదు. తాజాగా బుధవారం 120 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,52,612 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,49,801 చేరింది. జిల్లాలో మరణాల సంఖ్య 1,049 చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ జూ సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు 3 నెలల తర్వాత దీన్ని పునఃప్రారంభించారు. అయితే సందర్శకులు మాత్రం కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి, లేకపోతే జరిమానా తప్పదు. కరోనా మహమ్మారి కారణంగా మే నెలలో మూతపడిన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ జూను ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్ ప్రతీప్ కుమార్ రీలాంచ్ చేసి సందర్శకులకు అనుమతిని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్, ఎకో పార్కులను సందర్శకుల కోసం తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా 3 నెలల పాటు జూ పార్క్ వరకు ఆదాయం లేక పోయినా ముందస్తుగా నిధులు ఉంచడంతో జూ నిర్వహణ జంతువుల పోషణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. జూ పార్కుకు వచ్చే సందర్శకులు తప్పనిసరిగా కోవిడ్ నియమావళిని పాటించాలని కోరారు. ఈ కోవిడ్ కేసెస్ బాగా పెరగడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ తోటి, ఎన్టీసీఏ డైరెక్షన్ తోటి రాష్ట్ర ప్రభుత్వము లాస్ట్ టైం ఐ థింక్ సమ్వేర్ ఇన్ మే కదా, ఈ మే నెలలో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఎకో టూరిజం పార్క్స్ కానివ్వండి, నగర వనాలు కానివ్వండి, లేకపోతే జూలాజికల్ పార్క్స్, అంటే మనకి జూలాజికల్ పార్క్స్ రాజమండ్రి ఇక్కడ ఒకటి ఉంది, వైజాగ్లో అండ్ తిరుపతిలో కూడా ఉంది, అట్లనే టెంపుల్ ఎకో పార్క్స్, ఏవైతే ఫెసిలిటీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మెయింటైన్ చేయబడుతున్నాయో అవన్నీ కూడా పబ్లిక్కి క్లోజ్ చేయడం జరిగింది. సో జస్ట్ ఎస్టర్డే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది, అగైన్ బేస్డ్ ఆన్ ది గైడ్ లైన్స్ అండ్ యూనో డైరెక్టివ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే కోవిడ్ కేసెస్ సెకండ్ వేవ్లో కొంచెము తగ్గుముఖం పట్టినాయి కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ పబ్లిక్కి ఇవన్నీ ఓపెన్ చేయడం అనేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సో కోయిన్సిడెంటల్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఒక రీఓపెనింగ్ అనేది పెట్టుకొని ఈరోజు పబ్లిక్ రీఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే రీఓపెన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ కోవిడ్ ప్రోటోకాల్స్ అంటే ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి మాత్రమే పబ్లిక్ని జూలోకి అలౌ చేయడం జరుగుతుంది. ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, స్టార్టింగ్ ఫ్రమ్ ది టికెట్ కౌంటర్, టికెట్ కౌంటర్ దగ్గర వాళ్ళకి శానిటైజ్ చేయడము, వాళ్ళ వెహికల్స్ ఏమైనా లోపలికి పంపిస్తే అవి శానిటైజ్ చేయడము, లోపల్లో మ్యాన్ పవర్ని పెట్టేసి వాళ్ళ గ్రూప్స్లో కూర్చోకుండా చూడడము, ఇవన్నీ ఈ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుని మాస్కింగ్ ఈజ్ ఎ కంపల్సరీ, మాస్క్ వేరింగ్ మాస్క్ ఈజ్ ఎ వెరీ వెరీ ద ప్రైమరీ రిక్వైర్మెంట్. ఎవరైతే మాస్క్ లేకుండా ఉంటారో వాళ్ళు అలౌ చేయడం జరిగింది. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని జూ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా జూ ఓపెన్ చేయడం వల్ల 2 రకాల నష్టం ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్ ఫర్ ది పబ్లిక్ టు కమ్ అండ్ రిలాక్స్ ఆర్ యూనో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అనిమల్స్ గురించి తెలుసుకోవడానికి. జూ క్యూరేటర్ నందిని సలారియా మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూ లోపల సందర్శకులను అనుమతించే ముందు కోవిడ్ ప్రోటోకాల్స్ కు కట్టుబడి ఉంటామని, జూ ప్రధాన ద్వారం వద్ద టెంపరేచర్, మాస్క్ తనిఖీ చేసిన తర్వాత లోనికి అనుమతిస్తామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే 200 రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. జూ సందర్శకులు www.vizagzoo.com వెబ్సైట్ నుండి ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ కౌంటర్ వద్ద రద్దీ నియంత్రించవచ్చునని కోరారు. 20th ట్యూస్డే రోజున మనకి ఇక్కడ 20th జూలై కి మనకి మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా తర్వాత జూకి మళ్ళీ రీఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు విజిటర్స్ అందరూ వస్తున్నారు. సో మెయిన్ ఏంటంటే మనం జూ విజిటర్స్ వచ్చిన వాళ్ళు ఏం చూడాలంటే వాళ్ళు కోవిడ్ ప్రోటోకాల్ అనేది బాగా పాటించాలి, ఎందుకంటే ఇది వాళ్ళ హెల్త్ కోసం, అందరి హెల్త్ కోసమే. సో ఆల్రెడీ మన సెకండ్ వేవ్లో అందరూ చూసాం, చాలా వరకు చాలా అన్ని ఫ్యామిలీస్కి ఏదైనా డివాస్టేషన్ అయ్యి ఉన్నది. ఎవరెవరు ఫ్యామిలీలో ఒక్క కానీ ఇద్దరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ అయి ఉన్నారు, లేకపోతే ఏదైనా సీరియస్గా అఫెక్ట్ అయ్యి ఉన్నది. సో అందుకే మనము కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, సో దట్ థర్డ్ వేవ్ రాకుండా మనం అందరూ చూడాలి. ఈ అందరు మన అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి మాస్క్ లేకుండా మనం ఎవరికి ఎంట్రీ ఇవ్వట్లేదు. అండ్ తర్వాత కూడా మా అంటే ఒకవేళ ఎంట్రీ చేసిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే, జనాలు ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు లోపల తీసేస్తారు, ఇలా ఇలా చేసేస్తారు, లేకపోతే తీసేసి పక్కన పెట్టేస్తారు,
పాకెట్లే పెట్టేశారు, అది కరెక్ట్ కాదు. దానికి కూడా అంటే జరగకుండా చూడడానికి కూడా మనం ఫైన్ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ కలెక్టర్ గారి ద్వారా కూడా ఒక రేట్ ఇవ్వడం జరిగింది 100 రూపాయ ఫర్ ఇన్అప్రోప్రియేట్ కోవిడ్ బిహేవియర్ అని. సో దాని ప్రకారంగా మనం కూడా ఇక్కడ ఫైన్ చేద్దామనేది చూస్తున్నాం. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మిగతా శానిటైజేషన్ అనేది రెగ్యులర్గా మనకి జూలో జరుగుతుంది. ఎస్పెషలీ ఎంట్రన్స్ నుంచి అనిమల్ ఎన్క్లోజర్స్ దగ్గర అన్ని చోట్ల బెంచెస్ దగ్గర కూడా సో రెగ్యులర్గా వాళ్ళు శానిటైజేషన్ చేసుకుంటారు. బట్ ఏంటంటే పెద్ద క్యాంపస్ కాబట్టి మనం అందరూ ఎక్కువ జాగ్రత్తగా మనమే ఉంటే బాగుంటుంది. అందరూ మీ దగ్గర ఒక మాస్క్ శానిటైజర్ ఉండాలనేది ఈ మన దగ్గర నుంచి ఒక అపీల్ మీ అందరికీ. ప్లస్ మనం కూడా ఇక్కడ థర్మల్ స్కానింగ్ శానిటైజర్ ఎంట్రీలో కూడా ఇస్తున్నాము. ఆన్లైన్ టికెటింగ్, ఎస్ ఆన్లైన్ టికెటింగ్ గురించి వచ్చేసి మనం యాక్చువల్గా ఫిజికల్ కాంటాక్ట్ తగ్గించడానికి ఆన్లైన్ టికెటింగ్ ఆప్షన్ కూడా పెట్టాము. సో ఏంటంటే vizagzoo.com వెబ్సైట్ ఉంది, దానికి వెళ్ళి అక్కడ డైరెక్ట్ మీకు ఆప్షన్ కనిపిస్తుంది బుక్ టికెట్స్ అని. సో అదే సింపుల్ అలాగైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేకపోతే పేటిఎం ద్వారా గూగుల్ పే ద్వారా చేసి చేయగలుగుతారు, లేకపోతే క్రెడిట్ కార్డ్ అయినా సరే అలాగే కూడా చేయగలుగుతారు. ఈవెన్ స్వైపింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి, సో దాట్ కాంటాక్ట్ ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది. సో ఆన్లైన్ టికెటింగ్ కోసం కూడా ఆల్రెడీ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కూడా మనం వీడియో పెట్టడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారం మరో మైలురాయి దాటింది. ప్లాంట్లో ఉన్న 3 బ్లాస్ట్ ఫర్నేస్ల నుంచి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో భారీగా హాట్ మెటల్ ఉత్పత్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2021-22కి గాను ఈ నెల 27 అర్ధరాత్రి 12 గంటల వరకు కృష్ణా గోదావరి బ్లాస్ట్ ఫర్నేస్ 3 నుంచి ఏకంగా 2 మిలియన్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసినట్లు అధికార వర్గాల సమాచారం. తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం గర్వకారణమని దీన్ని ఉద్యోగ కార్మికుల విజయంగా పేర్కొన్నారు. విఎంఆర్డీఏ చైర్పర్సన్గా వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కరమాణి విజయ నిర్మలను నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో 2 ఏళ్లు కొనసాగుతారు. కాగా విఎంఆర్డీఏ కొత్త కమిషనర్గా నియమితులైన ఐఏఎస్ అధికారి కె వెంకటరమణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. జిల్లాలో కరోనా, బ్లాక్ ఫంగస్ 2 జోరుగా ప్రదర్శిస్తున్నాయి. బుధవారం కొత్తగా 120 కోవిడ్ కేసులు, 2 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అధికారులు కలవరానికి గురయ్యారు. శనివారం జిల్లాలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 103 కరోనా, 2 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. 2 రకాల కేసులు పెరుగుదల ప్రజలు అధికారులను మరింత కలవరానికి గురి చేస్తుంది. తాజాగా నమోదైన 2 బ్లాక్ ఫంగస్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 360కు పెరిగింది. వీరిలో ఇప్పటి వరకు 252 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. కొందరు వైద్యుల సలహాలను కాదని ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ్ శర్మ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో జిల్లాలో న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న సివిల్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్లు, చట్టం కేసులు, రికవరీ కేసులు, ల్యాండ్ ఇన్వెస్టిగేషన్ కేసులు, రెవెన్యూ కేసులు, కార్మిక కుటుంబ తగాదాలు, విడాకుల కేసులు మినహా పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు. కేసులు రాజీ చేసుకోదలిచిన వారు న్యాయవాది ద్వారా తమ సంసిద్ధిత సదరు కోర్టుకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ముందుగా తెలియజేయాలన్నారు. విశాఖ నుంచి విజయవాడకు వచ్చే ఈ నెల
ఒకటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కరోనా వల్ల ప్రయాణికులు లేక గత 4 నెలలుగా సర్వీసులు నిలిపివేశారు. ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థ సర్వీసులను తిరిగి ప్రారంభించనుంది. విజయవాడ నుంచి సాయంత్రం 3:40 బయలుదేరి విశాఖకు 5 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 5:20 విశాఖ నుంచి బయలుదేరి 6:25 విజయవాడ చేరుకుంటుంది. ఈ సర్వీసులు మంగళ, గురు, శని ఆదివారాల్లో నడుస్తాయి. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం ఆగస్టు 2-3 వారాల మధ్య కరోనా 3వ దశ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ అభిప్రాయపడ్డారు. 3వ వేవ్ వచ్చినా రాకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ ప్రవర్తన నియమావళి పాటిస్తే గణనీయంగా కేసులు పెరగకుండా నివారించవచ్చునని సూచించారు. వైరస్లోని జన్యు మార్పిడి వలన వేరియంట్లు ఏర్పడతాయని, వాటికి డెల్టా, డెల్టా ప్లస్గా పిలుస్తారని వివరించారు. ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి స్పీడ్గా ఉందని, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ అన్ని వేరియంట్లపై పనిచేస్తున్నాయని, ఒకవేళ మరిన్ని వేరియంట్లు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. డెల్టా వేరియంట్ అనేది భారతదేశంలోనూ గుర్తించారు. అది ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోందనేది నిపుణుల ఆలోచన, వాళ్ళ అంచనా. అయితే ఇప్పుడు అమెరికాలో మొదట్లో 50% ఉండే ఈ డెల్టా కేసెస్ ఇప్పుడు 80% వరకు వచ్చినాయని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అంత ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంలోనే, ఆ దేశంలోనే ఇంత ఉధృతంగా ఈ డెల్టా ఉంది అని అంటే మన దేశంలో కూడా ఈ డెల్టా వేరియంట్ అనేది ఉండి ఉంటుంది ఖచ్చితంగా అనేది మనం అందరం గమనించాల్సిన విషయం. అయితే ఈ డెల్టా వేరియంట్ వలన ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే శక్తి పెరుగుతుంది. ఒక వ్యక్తి నుంచి ఎక్కువ మంది వ్యక్తులకి ఇది సోకే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించాలి. అయితే ఇటీవల డెల్టాయే కాదు, డెల్టా ప్లస్ అని దాని నుంచి ఇంకొక వేరియంట్ వచ్చింది అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ డెల్టా ప్లస్ అంటే ఏమి లేదు, ఆ డెల్టా జన్యువులో ఏమైతే తేడాలు ఉన్నాయో అదే జన్యువులో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పుల వలన ఇంకొక వేరియంట్ రావటాన్ని డెల్టా ప్లస్ అని అంటారు. అయితే దానికి ఎంత బలమైన వేరియంట్ అది అనేది ఇంతవరకు కూడా నిర్ధారణ కాలేదు. కానీ అందరూ గమనించాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేరియంట్ ఏదైనా, వైరస్ ఏదైనా దానికి సమాధానం ఒకటే, అది కోవిడ్ ప్రవర్తనా నియమావళి. అయితే కొంతమందిలోనూ ఈ వేరియంట్లు మారినప్పుడు ఈ వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అనే సందేహం వస్తుంది. అయితే ఇప్పటి వరకు డెల్టా మీద కూడా మన వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్టు మనకు సమాచారం. కాబట్టి అంత లోతుగా ఆలోచనలోకి పోకుండా, అంత లోతుగా ఆలోచించకుండా ప్రజలందరూ వాళ్ళు వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలి. గోవధ నిషేధ చట్టం ఎత్తివేయాలని వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిరసనలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జగన్ను మెప్పించడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని, ఒకవేళ పొరపాటున చేసినట్లయితే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. హిందువుల పండుగలకు సెలవులు తొలగించడం వంటి చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఒక మతానికే కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సమర్థవంతంగా పాలించకపోతే ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని జోషిని చెప్పారు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, పెద్ద మనిషి, ఎమిగ్నూరు నియోజకవర్గం నుంచి ఉన్న కె చెన్నకేశవరెడ్డి గారు, వారు చేసిన వ్యాఖ్యలు అది పొరపాటుని చేసి ఉండొచ్చు, నోరు జారిపి ఉండొచ్చు. ఒకసారి వారు మా మాటలని విత్డ్రా చేసుకుంటే సరిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెప్పించడం గురించి కావాలని చేశారా అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకంటే ఇది మన గోవుల్ని కోసుకుని తింటము, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయటము, అదంతా కంప్లీట్గా బ్యాన్ చేసింది ప్రభుత్వము. 1977 నుంచి బ్యాన్లో ఉంది.
29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రము కంప్లీట్గా ఈ కౌ స్లాటర్ని బ్యాన్ చేసింది. అది అందరికీ తెలుసు. అట్లాగే సుప్రీంకోర్టు 2005 సంవత్సరంలో కూడా దీన్ని కౌ స్లాటర్ని బ్యాన్ చేసిన దాన్ని అప్పీల్ చేసింది. అంటే ఈ దేశంలో ఒక మంచి పవిత్రతతోటి కొలిసే ఆవుని మరి ఎమ్మెల్యే గారు పొరపాటుని మాట్లాడారో మరి మాట్లాడారో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కూడా ఒక హిందువు, హిందువు అయి ఉండి ఆ విధమైన మాటలు మాట్లాడకూడదు. రెండో ఆల్టర్నేటివ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం గురించి మాట్లాడారా. శ్రీ చెన్నకేశవ రెడ్డి గారు గోవద నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని చెప్పి ఏదైతే కామెంట్ చేశారో దానికి వ్యతిరేకంగాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హిందూ మతానికి హిందుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో అన్ని కాన్స్టిట్యూన్సీలు అన్ని ప్రాంతాలన్నీ కూడా మా కార్యకర్తలు నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. మనకి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 48 స్పష్టంగా చెప్తుంది గోవుకి మనం ఇచ్చే ప్రాముఖ్యత ఏంటన్నది. అదేవిధంగా 1977లో ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఉంది, కౌస్ లెటర్ ప్రొహిబిషన్ యాక్ట్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత 2017లో కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి చట్టం ఇంత పదునుగా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఇటువంటి చర్యల్ని మీరు సమర్థిస్తారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 30నా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం, అస్త్రశస్త్రాలతో అధికార ప్రతిపక్ష పార్టీలు సమాయత్తం. పొంచి ఉన్న కరోనా 3వ దశ ముప్పు, ఆదమరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణుల హెచ్చరిక. జిల్లాలో 2 రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు, ఆందోళనలో ప్రజలు అధికారులు. జూ సందర్శనకు సందర్శకుల తాకిడి, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారుల సూచన. రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్, ఉద్యోగ కార్మికుల విజయంగా అధికారుల కిథాబు. ఇవి ఇప్పటి వరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.